అక్కడ జేసుదాస్ గురించి, ఆయన కంపల్సరీ మీ సినిమాలో ఒక పాట కంపల్సరీ అంటే ఆయన పాడతాడు, అది మీ సెంటిమెంటా లేకపోతే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కోసం? 1982 గృహప్రవేశంలో ఫస్ట్ పరిచయం, ప్రభాకర్ రెడ్డి గారు దారి చూపిన దేవత అనే పాట, అప్పుడు పరిచయం. ఇక ప్రతి సినిమాలో నా గొంతు బాగుంటుందనే ఉద్దేశం కరెక్ట్గా ఉంటుంది. ప్రతి పిక్చర్లోనూ ఆయనతో పాడించేవాడిని, అతి స్నేహితుడు, మంచి భారతదేశం గర్వించినటువంటి జయసుదాస్ గారు గొప్పవాడు. అలాగే మేము ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, బాలసుబ్రహ్మణ్యం నేను. ఆ బాలసుబ్రహ్మణ్యం నన్ను శిశుపాల అని ప్రేమగా ప్రేమించేవాడు, అడిగేవాడు. ఎందుకంటే నేను కురుక్షేత్రంలో శిశుపాలుడు వేశాను. సరదాగా మాట్లాడుతూ ఎంతో ఆత్మీయుడు. తను పోవడం కూడా భారతదేశానికి ఒక లోటు. గొప్ప గాయకుడు, సారీ టు సే దట్. ఎప్పుడు గుర్తుంటుంటాం, ఉదయం లేస్తే మనం వింటూ ఉంటాం భారత. అలాగే జయసుదాసును అంటే ఇష్టం కాబట్టి, ఆయన గొంతు నా గొంతుకు సూటబుల్ అవుతుంది కాబట్టి. అలా ఎన్నో సందర్భాల్లో నా పిక్చర్స్లో అద్భుతమైన పాటలు పాడాడు, బాబా పాట కూడా.